Just a minute. ఉన్నంత సేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది. నీ గురించి నేను, నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోనక్కర్లేదు. This Lakshmi, sales representative, beauty products. Beautiful. తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను అధికారాన్ని అక్కడ ప్రాక్టీస్ అంతా అయిపోయిందా? మళ్ళీ వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదు. ఇక్కడే నిజంగా? నిజమేనా? చూడు సీదర్, నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకి ఇంటికి చేరుకుంటాడు, అబ్బాబో ఇదే గొడవ గొడవ గొడవ. వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పైన చేశాను. వీళ్ళు నీ పని నీ ఆఫీస్ పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు. థ్యాంక్ యూ డాడీ. రా ఆఫీస్ పని చూద్దాం. అవన్నీ తర్వాత చూస్తాలండి, ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి. అవును డాడీ, చాలా రోజులు అయింది, ఇవాళ మనం అందరం కలిసిపోవచ్చు. ఓకే ఓకే రైట్. చెన్నై గారికి బాత్రూమ్ లో అన్ని రెడీ చేయండి. ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాం. ఏదైతే వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. హాయ్ బావా. ఎవరు? చిక్ చిక్. ఎవరు? ఐ యామ్ కవిత. యు నో కవిత? ఎవరు? గుర్తుపట్టలేదా? అంత చిక్కడం లేదు. ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ బావా. చిక్ చిక్. మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా? నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. నువ్వు ముసలిదాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను, కానీ ఇంతకు నువ్వు ఏ ప్రాంతానికి చెందినవి, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని, నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్, అందుకే వచ్చాను. చిక్ చిక్. ఓ దత్తుడు మావ గారి కూతురువా, అందుకే ఇలా ఉన్నావు? లేదు గీయలేదు, కానీ నువ్వు వెళ్ళు బావా. నేను ఎలా ఉన్నాను? సిల్క్ లో లేను. సిల్క్ కాదు, కాటన్లో ఉన్నావు. నానా బావా, సిల్క్ అంటే సిల్క్ స్మిత్, సెక్స్ బాంబ్. సెక్స్ బాంబ్ కాదు, ఆటం బాంబ్ లా ఉన్నావు. వెళ్ళు లిసన్ టు మీ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. నువ్వు ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ చూసావా? లేదు. ఓ వాట్ ఎ గేమ్, వాట్ ఎ థ్రిల్. అందులో సుబ్బారావు ఆడుతుంటే ఒకటి బాల్ గోల్ లో ఉండాల్సిందే. ఎస్ సుబ్బారావు, దట్స్ ఇట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. మిస్ చిక్ చిక్, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నేను చిక్ చిక్ బావా. ఎలా ఉంది ఆఫీస్? ఫ్యాంటాస్టిక్ డే. అప్ టు డేట్ లా బుక్స్, లా జర్నల్స్ అన్ని ఉన్నాయి. పక్క గదిలో గుమస్తా స్టెనోగ్రాఫర్ ఉన్నారు. కమ్ ఆన్ టేక్ యువర్ సీట్. కమ్ ఆన్ మై బాయ్, సిట్ డౌన్. థాంక్ యూ డే. గ్రాండ్. ఇన్నాళ్ళకి నా ఊళ్ళకి ఒక రూపం వచ్చింది. ప్రసాద్, అక్కడ గోవిందరావు గారు ఉంటారు పిల్లలు. సీతా, నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది. నీ ప్రతిభ చూపించడానికి, నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు. నమస్తే. నమస్తే నమస్తే. రెడీ కూర్చో. ఐ సెస్ ఇట్ ఆన్. థ్యాంక్ యూ. మా అబ్బాయి శ్రీధర్. నమస్తే. నమస్తే. వీరు గోవిందరావు గారు, మనకు కావలసిన వాడు. ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి, తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు. నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే. ఏ మీ కేసు ఏమిటి? వీడు మా అబ్బాయి రాజా సార్. నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిడితేనే ఓర్చుకోలేడు. అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది. నిజానికి అదొక బ్రోతలు సార్, డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పన్నింది. అవును సార్, పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్. చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్. నా అమాయకత్వాన్ని చూసి నా మీద అభండం వేసింది సార్. సార్, నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్. కోటీశ్వరుడు తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం, కలిసి తిరగటం, కొన్ని లక్షలైనా రాకపోతాయా అని దురాశతో ఇలాంటి కేసులు బనాయించడం ఈ దరిద్రులకు ఒక ఆట అయిపోయింది. ఆటగా సార్, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. పాపం పూర్ టీచర్స్, వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్. నథింగ్ డూయింగ్. అలాంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిల్. ఉన్న వాళ్ళని వెళ్ళి పోటీ పడిచే ప్రయత్నం. యూ మస్ట్ నాట్ టెలవెట్. ఓకే డాడీ, I will take up this case as a challenge. Very good, very good.